ఆ నియోజకవర్గ టీడీపీలో చంద్రబాబే నిప్పు రాజేస్తున్నారా వచ్చే ఎన్నికల్లో టికెట్ నీకే అంటూ ఆ ఇద్దరు నేతల్ని ఆయన మభ్యపెడుతున్నారా గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో టీడీపీ గల్లంతైనా చంద్రబాబు వ్యవహార శైలి మారకపోవడంపై అక్కడ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఏదా నియోజకవర్గం ఇద్దరు నేతలు ఎవరు గత అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ అడ్రస్ గల్లంతయింది వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ ఘోరంగా ఓడిపోయారు ఓటమిని జీర్ణించుకోలేని కురుగొండ్ల రామకృష్ణ తట్టాబుట్టా సర్దుకుని చెన్నైకి వెళ్లిపోయారు దీంతో టీడీపీ క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొంది మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకే టికెట్ దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు మరో బీసీ నేత మస్తాన్ యాదవ్ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తమకే మాట ఇచ్చారని ఇద్దరు నేతలు చెప్పుకుంటున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు కురుగొండ్ల రామకృష్ణ అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చెన్నైలో వ్యాపారాలపై దృష్టి పెట్టారు కురుగొండ్ల సమయం దొరికినప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్ ను కలుస్తున్నారు కురుగొండ్ల కురుగొండ్లకు టికెట్ ఇస్తే వెంకటగిరిలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన వ్యతిరేక వర్గం వారు ప్రచారం చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు కాంట్రాక్టర్లను బెదిరించడం ఎర్రచందనం అక్రమ రవాణా తనకు అనుకూలంగా వ్యవహరించని అధికారులపై విరుచుకు పడటం లాంటి కురుగొండ్ల వ్యవహార శైలిని వ్యతిరేక వర్గం వారు ప్రస్తావిస్తున్నారు నెల్లూరు జడ్పీ ఎన్నికలలో ఏకంగా కలెక్టర్ పైనే దాడికి ప్రయత్నించడం మైకు విసిరేసి ఎన్నికలకు సంబంధించిన పత్రాలను చించివేయడం లాంటి వ్యవహారాలతో చెడ్డపేరు తెచ్చుకున్నారని వ్యతిరేక వర్గం నేతలు చెబుతున్నారు పార్టీ కంటే సొంత ప్రయోజనాలకే కురుగొండ్ల ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో రామకృష్ణకు టికెట్ ఇస్తే పార్టీ గెలుపు అంత సులువు కాదని చాలా మంది నేతలు టీడీపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారట రామకృష్ణకు టికెట్ వచ్చే అవకాశం లేదని కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతామని అధిష్టానమే చెప్పిందని కురగొండ్ల వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది మరోవైపు హైదరాబాద్లో డాక్టర్గా ఉన్న మస్తాన్ యాదవ్ ఈసారి వెంకటగిరి నుంచి ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారట వెంకటగిరికి స్థానికుడు కావడం తనకు అవకాశం ఇప్పించాలని హై రికమెండేషన్తో చంద్రబాబును సైతం కలిశారట మస్తాన్ యాదవ్ తమ్ముడు గోయ్హెడ్ అని చంద్రబాబు తనకు హామీ ఇచ్చినట్టు మస్తాన్ యాదవ్ తన అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల తరువాత వెంకటగిరి నియోజకవర్గంలో టీడీపీ నిస్తేజంగా మారింది దీనికి తోడు రామకృష్ణ మస్తాన్ యాదవ్ మధ్య మరింత అగాధాన్ని పెంచింది చంద్రబాబేనని టీడీపీ క్యాడరే చర్చించుకుంటోంది టికెట్పై చంద్రబాబు హామీ ఇచ్చారని ఇద్దరు నేతలు బహిరంగంగా చెప్పుకోవడంతో కేడర్ అయోమయంలో పడిందంటున్నారు టీడీపీ నేతలు చంద్రబాబు గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహించడంపై కూడా అంతర్గత సమావేశాల్లో టీడీపీ నేతలు మండిపడుతున్నారు టికెట్ గనక మరోసారి కురుగొండ్లకిస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని అలా కాదని కొత్తవారికి అవకాశమిస్తే క్యాడర్ మొత్తం వైసీపీలోకి వెళ్లే ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది మొత్తానికి చంద్రబాబు రాజకీయం వెంకటగిరి టీడీపీలో రచ్చరచ్చగా మారింది